వేసుకొని వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాల్సింది అనుకుంటున్నారు. నేను ఇప్పుడే లేచానండి, ఇప్పుడు 9:30 టైం అయిందనమాట, మెలకు రాలేదు. ఇప్పుడే లేచాను, లేచి ముఖం కడుక్కొనేసి కాఫీ పెట్టుకుందామని వచ్చాను. వచ్చిన తర్వాత గుర్తొచ్చింది అనమాట, న్యూ ఇయర్ కదా, ఈరోజు మనం ఏం చేస్తున్నామో, యాక్చువల్లీ మన ఫ్రెండ్స్ తోటి మనం ఏం షేర్ చేసుకోవాలి అని చెప్పేసి, సరే ఏదో ఒకటి న్యూ ఇయర్ అసలు నేనేమనుకుంటున్నాను న్యూ ఇయర్ గురించి చెప్పేద్దామా అని చెప్పేసి ఆన్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే నేను కాఫీ పెట్టుకుంటున్నాను. నా ప్రొఫెషన్ రీత్యా మా ఇంట్లో ఎక్కువ బట్టలు ఉంటాయండి. అవసరం ఉన్నా లేకపోయినా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా బట్టలు క్లాత్స్ నచ్చినవి ఏ ఒకటి కొనుక్కొని వచ్చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే నెక్స్ట్ ఉపయోగపడుతుంది కదా, మనకి కావాలని షాపింగ్కి వెళ్ళినప్పుడు దొరికేవి కావు. సో అందుకని ముందు జాగ్రత్తగా నేనే నచ్చినవి ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు కలెక్ట్ చేసి పెట్టేసుకునేదాన్ని అనమాట. సో ఎప్పుడైనా మనకి వర్క్ లోడ్ తక్కువ ఉంది, ఖాళీగా ఉంటారు వర్కర్స్ అనిపించినప్పుడు నేను డిజైనర్స్ కుట్టించి డిస్ప్లేలో పెట్టించేదాన్ని, అండ్ సేల్కి కూడా పెట్టేసేవాళ్ళం అనమాట. సో అందుకోసం అనేసి నేను క్లాత్స్ కానీ అవన్నీ కొనడము, సో ఫ్రీ టైంలో కుట్టించి పెట్టడం అనేది కామన్గా జరుగుతుంది. ఆ విధంగా సో మా ఇంట్లో ఎక్కువ బట్టలు అనేవి ఉన్నాయన్నమాట. సో బట్టలు చాలా వరకు అమ్మ బట్టలు అంతా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాను. నా బట్టలు అటు చెప్పాను కదా, కొన్ని అమ్మ వాళ్ళ దగ్గర, కొన్ని నా దగ్గర, కొన్ని మస్కట్లో అలా షేర్ అయిపోయినాయి. బట్ స్టిల్ ఏంటి అంటే ఇంట్లో ఫర్నిచర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అలా ఉండిపోయింది అనమాట. సో ఈ ఫర్నిచర్ అంతా ఏం చేయాలి, ఏం చేసి నేను హౌస్ సేవ్ చేయాలి అనేది నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా విషయం ఏంటి అంటే చెప్పాను కదా, చెల్లి ప్రెగ్నెంట్తో ఉంది. సో డెలివరీకి వెళ్ళింది, 9 మంత్స్ వరకు రాదు అనమాట. సో 9 మంత్స్ హౌస్ క్లోజ్ చేసి ఉంచితే అది పాడైపోతుంది, డెఫినెట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కింద ఫ్లోర్స్లో కొంచెం చెద అనేది తిరుగుతుంది అనమాట. సో నేను 2 టైమ్స్ నేను ట్రీట్మెంట్ చేయించాను పెస్టిసైడ్స్కి సంబంధించి. సో బట్ అయినా కానీ అది వస్తుంది. మొన్న 3 మంత్స్ లాక్డౌన్లో క్లోజ్ చేసి ఉన్నందుకు చెల్లి ఇక్కడ లేదు, అమ్మ దగ్గర ఉన్నప్పుడు 3 మంత్స్ క్లోజ్ చేసి ఉన్నాము. సో 3 మంత్స్కి కిచెన్లో అనేది చెద అనేది వచ్చింది అనమాట. సో ఇంకా ఇల్లంతా ఫర్నిచర్ మనం కబోర్డ్స్ అవన్నీ చేయించున్నాం కదా, సో ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి అన్న ఫీలింగ్ అయితే ఉంది. నేనైతే ఎట్లాగో 1 ఇయర్ వరకు కూడా మస్కట్లో ఉంటాను, ఆ తర్వాత ఎక్స్టెండ్ అవుతే కంటిన్యూ అవుతుంది, లేదంటే వాపస్ వచ్చేస్తాము. బట్ 1 ఇయర్ మాత్రం హౌస్ని వదిలేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ మనం వచ్చే వరకు ఎంత మొత్తం డామేజ్ అయిపోయింది అనుకోండి, మనకి చాలా లాస్ అవుతుంది కదా. సో మళ్ళీ ఇవన్నీ చేయించడం అనేది సో ఎలా అయినా కొంచెం కష్టమే. సో కాబట్టి ఏం చేయాలి అర్థం కావట్లేదు అనమాట. ఒక బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్లో ఇవంతా సర్దేసి ఒక సింగిల్ బెడ్రూమ్లో ఇద్దాము అంటే ఫర్నిచర్ ఎక్కువ ఉంది. సో ఒక రూమ్లో అడ్జస్ట్ చేయడం కష్టం అనమాట. సో అది ఒక ఆప్షను. రెండో ఆప్షన్ వచ్చేసి ఎక్కడైనా మనం ఒక రూమ్ తీసుకొని ఇవన్నీ ప్యాక్ చేసుకొని అక్కడికి షిఫ్ట్ చేసి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ డబుల్ బెడ్రూమ్ లాగా రెంట్కి ఇవ్వాలన్నమాట. సో అది ఒక ఆప్షను. సో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అండి. కొంచెం ఈ పని మీద నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను. సో ఏదో ఒకటి చేద్దాము, చేసేసి ఇచ్చేస్తే నాకు టెన్షన్ ఉండదు. నేను ఎక్కడ ఉన్నా కానీ కొంచెం ఫ్రీగా ఉంటుంది. అమ్మయ్య ఎవరో ఒకరు వాడుతున్నారు కాబట్టి ఇల్లు పాడవదు అన్న ధైర్యం ఉంటుంది కదా. సో అందుకని నేను హైదరాబాద్ వచ్చి ఉన్నాను అనమాట. సో నాకైతే క్లారిటీ రావట్లేదు. మీరు ఎవరైనా దయచేసి ఒక బెస్ట్ ఐడియా మీ దగ్గర ఏమైనా ఉంటే మాత్రం చిన్న కింద కామెంట్లో పడేయండి, ఓకేనా? సో అది అనమాట. యాక్చువల్లీ నేను హైదరాబాద్ ఎందుకు వచ్చాను అని చెప్పేసి మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాను అంటే స్పెషల్గా ఏం చేయనండి. సో అంటే నాకేమీ న్యూ ఇయర్ అంటే ఏదో స్పెషల్ అకేషన్ లాగా రాదు అనమాట, ఫీల్ రాదు. అందుకే నేనేం పెద్ద పట్టించుకోను న్యూ ఇయర్ని. బట్ అందరికీ విష్ చేస్తానండి, మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండండి. అండ్ లాస్ట్ ఇయర్ ఏదైతే డామేజెస్ జరిగాయి, ఏదైతే లాస్ అయ్యాము, ఏదైతే కష్టపడ్డామో అవన్నీ కూడా మర్చిపోయి ఈ ఇయర్ నుంచి, ఈ రోజు నుంచి అందరికీ హ్యాపీ డేస్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను, విష్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అంటారు ఇది మన పండగ కాదు, ఎవరో పండగ మనం చేసుకుంటున్నాము అట్లా అంటారు. నా ఒపీనియన్ ఏంటి అంటే, సో ఎవరో పండగ అయినప్పటికీ కూడా, సో ఎవరి పండగ అని కాకుండా ఒక సందర్భాన్ని, ఒక టైంని, లేదా ఒక రోజుని మనం పెట్టుకొని ఆ రోజు మన ఆత్మీయులతోటి, ఫ్రెండ్స్ తోటి, కావాల్సిన వాళ్ళతోటి హ్యాపీగా స్పెండ్ చేయడం తప్పలేదు కదా. సో మనం ఆనందంగా ఉండడం కోసం, మనం మన ఆత్మీయుల్ని కలుసుకోవడం కోసం, వాళ్ళని హ్యాపీగా ఉండమని చెప్పడం కోసం మనం ఒక సందర్భాన్ని తీసుకుంటున్నాం అనమాట. సో అది వాళ్ళ పండగ, మన పండగ, ఇలాగా అట్లా ఏమీ అంత అవసరం లేదు. ఎందుకంటే మనం మనుషులేం కదండి, ఎంత సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండడమే మన ముఖ్యం. అండ్
అదే అచీవ్మెంట్, అంతకు మించి అచీవ్మెంట్ ఏమి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ఆల పండగ ఏళ్ళ పండగ ఇలాంటివి ఏం కాకుండా ఒక సందర్భం తీసుకుని ఆ సందర్భం రోజు అందరూ సరదాగా ఉండడం, పార్టీ చేసుకోవడము, హ్యాపీగా ఉండడం అనేది తప్పేం లేదు. సో కాబట్టి ఇలాంటివి ఏం పట్టించుకోకండి, హ్యాపీగా ఉండండి. ఈ సందర్భంలో కాదు ఏ రోజైనా సరే, జనవరి ఫస్ట్ డే ఉంది, జనవరి సెకండ్ కూడా మనం అంత సంతోషంగా చేసుకోవాలి. సో అలా ఉండాలి కాబట్టి, అలా ఫీల్ అవుతాం కాబట్టి. సో నాకైతే న్యూ ఇయర్ గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. సో సెలబ్రేట్ చేసుకోవచ్చు, మీరందరూ కూడా సెలబ్రేట్ చేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. సో చెల్లి అయితే వెకేట్ చేసి వెళ్ళింది కాబట్టి ఇంట్లో అయితే ఏం లేవండి, పాపం పాడైపోతాయి అని అన్ని క్లీన్ చేసి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నాకేం లేదు, మార్నింగ్ పాలు తెప్పించాను, కాఫీ పొడి తెప్పించాను, ఎందుకంటే కాఫీ లేకపోతే బండి కదలదు అనమాట, స్టార్ట్ అవ్వదు, అసలు స్టార్టే అవ్వదు అనమాట. సో అందుకని చెప్పేసి పది పొద్దునే కాఫీ తాగాలి కాబట్టి దానికి మాత్రం ప్రిపేర్ అయ్యా. సో లంచ్కి డిన్నర్ ఏం ప్రిపేర్ అవ్వలేదు, బట్ ఈవినింగ్ బయటకు వెళ్ళి కొన్ని సరుకులు అయితే తెచ్చుకుంటాం, ఒక 4 రోజులకు సరిపడ్డ గ్రాసరీస్ అవి అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఈలోగా ఈరోజు ఏం చేస్తున్నాను నేను అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా? సో ఇది వీడియో ఏంటి అంటే, సరదాగా ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి పొద్దు పొద్దున్న ఇలాగ వచ్చేసి మీతో విష్ చేసేస్తున్నాను. సో కంటిన్యూషన్ కూడా చూసేయండి. హాయ్, నేను రెడీ. రెడీయా దేనికి అంటున్నారు కదా, నాకు వినిపించిందండి. ఏం లేదు, ఈరోజు న్యూ ఇయర్ కదా, సో నేనేమేమి చేయబోతున్నాను, సోలోగా నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను న్యూ ఇయర్ అనేది ఈ బ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీతో నేను ఈరోజంతా గడపబోతున్నాను అనమాట. సో అంతే, ఇంకేం లేదు, అదే నా స్పెషల్ డే అనమాట ఈరోజు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే, యాక్చువల్గా నేను మస్కట్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని డ్రెస్సెస్ తెచ్చుకున్నాను, ఎక్కువ కాదు 4-5 తీసుకున్నాను. అయితే ఈ 2-3 మంత్స్ కంప్లీట్గా వాటినే యూజ్ చేస్తూ ఉన్నాను కాబట్టి అవి బాగా పడినాయి అనమాట. సో రెగ్యులర్గా వేసుకుంటున్నాం కాబట్టి, అలా కాకుండా ఎక్కువ డ్రెస్సెస్లో యూజ్ చేస్తే అంత తెలియదు మనకి, కంటిన్యూగా అవే యూజ్ చేస్తాం వల్ల రిపీటెడ్గా. సో మీరు కూడా ఆ డిఫరెన్స్ గమనించే ఉంటారు, అంటే నా బ్లాగ్స్ ఫాలో అవుతే మీకు అర్థమైపోతుంది, ఎందుకంటే రిపీటెడ్గా డ్రెస్సెస్ అనేవి వేసుకున్నాను. సో అందుకనమాట. సో ఇప్పుడేంటి అంటే, కొంచెం షాపింగ్ చేశాను, కొన్ని ఆన్లైన్లో చేశాను, కొన్ని డైరెక్ట్గా చేశాను అనమాట. అండ్ నార్మల్ డ్రెస్సెస్, రెగ్యులర్ వేర్ కంఫర్ట్గా ఉండే డ్రెస్సెస్నే నేను పర్చేజ్ చేశాను. సో అవన్నీ వచ్చాయి. యాక్చువల్గా ఇవి వచ్చి కొన్ని రోజులు అయ్యింది, బట్ నాకు మీ అందరితో షేర్ చేసుకోవాలని అట్టే పెట్టేశాను. సో ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మీరందరూ కొత్త డ్రెస్సులు వేసుకుని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి నేను కూడా కొత్త డ్రెస్సులు వేసుకుని మీకు చూపించేస్తాను. నేను ఆన్లైన్లో ఎప్పుడు డ్రెస్సెస్ ఆర్డర్ చేయలేదండి, అండ్ ఇదే ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో ఆర్డర్ చేయడమా. అండ్ ఎప్పుడు డైరెక్ట్గానే తీసుకుంటామా, అండ్ మాకు ఇంటికి దగ్గరలోనే మాల్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా ఏదైనా కొనాలంటే డైరెక్ట్గా వెళ్ళి వేసుకొని చూసుకొని నచ్చితే తెచ్చుకుంటాము. సో అది లేకపోతే నేను స్టిచ్చింగ్ చేయించుకుంటాను కాబట్టి నా బొటిక్లోనే నేను ఎప్పుడు డ్రెస్సెస్ అట్లనే చేసేదాన్ని. సో ఫస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, కరోనా మహత్యం. ఓకే, అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను షాపర్ స్టాప్లో తీసుకున్నాను. ఇది వచ్చే టాప్ అండి, సెంటర్ స్లీట్ వచ్చింది, అండ్ కింద వచ్చేసి కలీస్ వచ్చాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇది సైజ్ వచ్చి ఎమ్ ఉంది అన్నమాట. సో ఎమ్ సైజ్ ఉంది, బట్ నేను ట్రయల్ చేయలేదు, అక్కడ ట్రయల్ అలౌ లేదన్నమాట నేను తీసుకున్నప్పుడు, సరే అనేసి నేను ఉంచేసాను. సో దీనికి వచ్చేసి బాటమ్ ఇట్లా వచ్చింది, అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ అండి, ఈ రెండు విడివిడిగా తీసుకున్నాను నేను. సో బాటమ్ ప్యాంట్ అన్నమాట, సో ప్యాంట్లో వచ్చింది, సో మిక్స్ అండ్ మ్యాచ్లో తీసుకున్నాను. అండ్ ఆన్లైన్లో సైజెస్ అనేది నాకు క్లియర్గా లేవన్నమాట, నేను ఎక్కువగా ఎస్ఎం రెండే వాడుతూ ఉంటాను. బట్ ఈసారి ఏం చేశానంటే, ఆన్లైన్లో ఆ బ్రాండ్స్ ఏం కాదు, బ్రాండెడ్ అయితే స్టాండర్డ్గా ఉంటాయి సైజెస్, బట్ ఆన్లైన్లో ఏమేమో ఉంటాయి కదా, సో నేను మ్యాక్సిమం అన్ని ఎల్ సెలెక్ట్ చేశాను. ఇది వచ్చి బాటమ్ అండి, ఇది పలోజాలానే ఉంది లూజ్గా. ఓకే, ఈ టాప్ నెక్స్ట్ ఇది. సో ఇది యాక్చువల్గా నేను నిన్న వ్లాగ్లో మీకు కనిపించే ఉంటుంది, సో అది అన్నమాట. సో ఇది కూడా మింత్రాలోనే నేను ఆర్డర్ చేశాను, ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. ఇది దీని ప్రైస్ లింక్స్ నేను కింద ఇస్తానండి, ప్రైసెస్ అది మీరు అక్కడ చెక్ చేసుకోండి. అండ్ రివ్యూకి వస్తే కానీ, ఇది నాకు ప్రింట్ కలర్ బాగా నచ్చాయి, బట్ ఈ ఫ్యాబ్రిక్ దగ్గర నేను కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేదు,
ఎందుకంటే ఇది వాష్ చేయాలి, షింక్ అవుతుంది అని బాగా అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా దూరం దూరంగా ఉంది అనమాట నేత. సో యాక్చువల్గా నాకు ఫ్యాబ్రిక్స్ చూస్తే కొన్ని ఐడియాస్ ఉంటాయి కాబట్టి, రఫ్గా ఉంటుంది చూసారా మీరు, కొంచెం ముతకగా ఉంటారు. సో అలాంటి ఫ్యాబ్రిక్ ఉండింది. సో కాబట్టి నాకు తెలిసి ఇది షింక్ అవుతుంది. సో ఇది నా కోరంగి ఉంది కదండి, సో కోరంగి వ్లాగ్లో వేసుకున్నాను ఈ డ్రెస్. సో ఇది ఒకటండి, ఇంకా నేను ఓపెన్ చేయలేదు, వచ్చి కొన్ని రోజులు అయింది. ఇది ఓన్లీ టాప్ అండి. ఎందుకో ఇది యాక్చువల్లీ తీసుకోవాలో వద్దా అనుకుంటే ఇది అస్తమానం ఫ్రంట్కి వచ్చి కనబడతా ఉందన్నమాట ఫోటో, సరే అని తీసుకున్నాను. నాట్ బ్యాడ్, చూడ్డానికి బాగానే ఉంది. ఇది వచ్చేసి కాటన్ కాదండి, రేయన్ ఫ్యాబ్రిక్. ప్రైసెస్ మాత్రం అడగద్దు, ఎందుకంటే వీళ్ళు కొన్ని కొన్నిసార్లు డిస్కౌంట్స్లో పెడుతూ ఉన్నారు కదా. సో మనం ఫిక్స్డ్గా ఈ ప్రైస్ అనేది చెప్పలేము, సో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను ఎం సెలెక్ట్ చేశానండి, ఎందుకంటే నాకు అవి చూస్తే డౌట్ వచ్చింది, బట్ ఏమో లేదని ఎం చూసాను. బట్ ఇప్పుడు నేను వేసుకుని చూస్తాను కాబట్టి సైజులు ఎలా ఉన్నాయో ఇప్పుడే తెలుస్తుంది నాకు, మీతో పాటు మీరు చూసినప్పుడే నాకు కూడా అర్థమవుతుంది. సో ఇది ఒక టాప్ అన్నమాట. ఓకే, వేసుకొని చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే, సో ఇవి ఆన్లైన్ పర్చేసింగ్స్ అండి. అండ్ అయితే అమ్మ హాస్టల్కి వెళ్తుంది కాబట్టి దానికి నైట్ డ్రెస్సెస్ కోసము, అండ్ నాకు కూడా నైట్ డ్రెస్సెస్ కావాలి కాబట్టి నేను కొన్ని రిలయన్స్లో తీసుకున్నాను. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాము, రిలయన్స్ ట్రెండ్స్ కాదు ఇది, రిలయన్స్ మార్ట్ అనమాట. అంటే మన గ్రోసరీస్ అవి తీసుకుంటాం కదా సూపర్ మార్కెట్, దాంట్లో అనమాట. సో దాంట్లో వెళ్ళినప్పుడు ఆఫర్లో ఉన్నాయి, సో ఆఫర్స్ ఉన్నాయి కదా అని చూసాను, నాకు బాగానే అనిపించాయి, సో తీసుకున్నాను. బట్ ట్రయల్ అయితే చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట, చేయాలి ఇప్పుడే ట్రయల్ మీతో పాటు. అండ్ ఇది ఒక టాప్ అనమాట. సో ఇది ఒక టాప్ ఎల్లో కాంబినేషన్లో ఉండింది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ప్రైస్ వచ్చేసి 599 ఉందన్నమాట దీని మీద. సో ఆఫర్ ఏంటి అంటే, సో ఎనీ 599 ట్యాగ్స్ ఉన్న ఎనీ 3 ఐటమ్స్ మనము తీసుకుంటే ఇదే ప్రైస్లో వస్తుంది. అంటే 599కి 3 పీసెస్ మనం తీసుకోవాలన్నమాట, అది ఆఫర్. బాగానే అనిపించింది, సో మనకి చాలా తక్కువ పడుతుంది కదా. సో ఆల్మోస్ట్ 600 అనుకోండి, ఒక్కొక్క టాప్ 200 పడుతుంది. సో అట్లా అనమాట, 600కి 3 టాప్స్ వస్తుంది, అంటే 1 టాప్ 200 పడుతుంది అంతే. సో స్టిచ్చింగ్ ఛార్జెస్ అయిపోతున్నాయి కదా. సో డిజైన్స్ అవి బాగుంటాయి కానీ తీసుకోవచ్చు. నాకైతే ఇది తీసుకున్నాను, బాగానే ఉంది అనుకుంటున్నాను, మీకు ఎలా ఉంది? సో వేసుకొని చూస్తాను, చూసిన తర్వాత మీరు డిసైడ్ చేద్దరు కానీ బాగుందా బాగాలేదా అనేసి. అండ్ దాంట్లోనే అంటే యాక్చువల్లీ 599లో టాప్ ఒక్కటే తీసుకోవాలని ఏం లేదు, బాటమ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో ఎనీ 3 పీసెస్ మనం పికప్ చేసుకోవాలి, మనకి ప్రైస్ వచ్చి 599. లేదు నాకు ఏం నచ్చలేదు ఇది ఒకటే నచ్చింది అనుకున్నట్లయితే కానీ, వాళ్ళు 599 ఏదైతే ఉందో దీన్ని బై 3 చేసేస్తున్నారు. సో మనకి ఇబ్బంది ఏం లేదు, నాకు నచ్చినా తీసుకోవచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది నాకు 200 రూపీసే పడింది, ఓకేనా? అండ్ అంటే వేరే నచ్చలేదు. సో నేను ఒక టాప్ నాకు వచ్చి ఈ ప్రైస్లో ఒక టాప్ వచ్చింది అనమాట. అండ్ ఇంకా నేను అమ్మ కోసం కూడా తీసుకున్నాను కదా, సో అమ్మ దాంట్లో పడే, అంటే అమ్మకి 2 టాప్స్ తీసుకున్నాను, షార్ట్ టాప్స్ లాగా, అంటే నైట్ వేర్కి ఉపయోగపడుతుంది అన్నట్టు తీసుకున్నాను. సో దానికి నాకు 599లో వచ్చాయన్నమాట. సో లాస్ అయితే ఏం లేదు. ఇంకొక ఆఫర్ ఉంది, అది ఏంటి అంటే 799, అంటే 599 799 2 ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో 799 వచ్చేవరకు అది కూడా అంతే, సేమ్ 799 అంటే 800లో 3 పీసెస్ తీసుకోవచ్చు. మనం ఏదైనా పర్వాలేదు, 3 పీసెస్ తీసుకోవచ్చు, ఆల్మోస్ట్ మనకి 260 ఆర్ సంథింగ్ పడుతుంది కదా అనమాట. ఇది 799లో తీసుకున్న టాప్. ఎలా ఉంది? సో వేసుకొని చూడాలి, ఎందుకంటే ఏవి ట్రయల్ చేయలేదు, ఉన్న వాటిలో సైజెస్ తీసుకొచ్చేసాను, ఎల్లే తీసుకున్నాను మ్యాక్సిమం. నాకు కాటన్స్ కదా కొంచెం షింక్ అవుతాయనే డౌట్ అయితే ఉంది. సో ఇది కోసము మ్యాచింగ్ బాటమ్స్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇది చూసారు కదా ఎల్లో, దీనికోసం అనేసి నేను ఈ బాటమ్ తీసుకున్నాను. ఇది పలౌజో ఉంది, పలౌజోలోనే 799లో ఉంది అనమాట. సో 799లో ఇది ఒకటి. అండ్ ఇది దీనికి కాంబినేషన్ తీసుకున్నాను ఇట్లాగా, ఇది అయితే 599 వచ్చింది, ఇది మాత్రం 799 వచ్చింది. సో ఇది ఏంటి అంటే ఇది 799. సో రిమైనింగ్ అన్ని 799 వచ్చాయి. సో ఇది 799లో 1 అండ్ 2 అండ్ ఇంకొకటి
ఇది కూడా పలాజో కొంచెం లూజ్ ప్యాంట్సే వచ్చాయి. సో ఇది ఒకటి అన్నమాట. సో త్రీ, ఇది దేనికి అంటే, సో దీని కాంబినేషన్ కోసము ఇది ఉంది కదా, సో దీనికోసమేమో బాటమ్కి ఇది సెట్ చేసాము. సో ఎలా ఉంది, సో వేసుకొని చూద్దాము ఎలా ఉంటుందో. నాకు క్లారిటీ లేదు బట్ కాంబినేషన్కి అయితే మ్యాచింగ్ మాత్రం ఇట్లా తీసుకున్నాను. సో 799లో నాకు 3 పీసెస్ వచ్చేసాయి. ఓకే, సో 3 పీసెస్, బట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండి. సో సాటిస్ఫైడ్ అన్నమాట. ఓకే, 265 రూపీస్కి ఏమొస్తుంది, స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా రావట్లేదు. బాట ఓకే, మనకి ఫ్యాబ్రిక్ చేసి స్టిచ్ చేసి ఇచ్చాడు. సో 2 బాటమ్స్ అండ్ 1 టాప్ నాకు 799లో వచ్చేసి. అండ్ ఇంకొకటి అడిషనల్గా ఇంకొక బాటమ్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ నేను నాకు అంత ముందు ఉంది బట్ నా ప్యాంట్ అమ్మ వాడేసింది అనమాట, సో అది పట్టుకెళ్ళిపోయింది. సో అందుకోసం ఇది తీసుకున్నాను. ఇది బ్లాక్, బ్లాక్ అయితే అన్నిటి మీదకే వస్తుంది కదా అనేసి ఒక బ్లాక్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట నేనే. సో ఇది కూడా 799/3. ఓకే, సో ఇది అండి నా షాపింగ్. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుని ఫటాఫటాఫట వేసుకుని చూపించేస్తాను, ఎందుకంటే న్యూ ఇయర్ కదా, న్యూ డ్రెస్సెస్. డ్రెస్సెస్ చూసారు కదా, ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి. సో రిటర్న్ అయితే ఇవ్వక్కర్లేదు అనుకుంటా ఏది కూడా, బట్ కొన్ని కొన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి, అవి కూడా నేను వాష్ అయిపోయిన తర్వాత చేపించేస్తాను. అండ్ ఈ రోజు కొత్త డ్రెస్ వేసుకున్నాం. సో న్యూ ఇయర్ రోజున న్యూ డ్రెస్సెస్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ లంచ్ ఆర్డర్ చేశాను కదా సుబ్బయ్య గారి హోటల్ నుంచి. సో ఈ రోజు లంచ్ ఎలా ఉండబోతుందో నేను చూసేస్తాను అండ్ మీకు రివ్యూ ఇచ్చేస్తాను. తర్వాత ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తానండి. ఆ తర్వాత నేను బయటికి వెళ్ళి కావాల్సిన గ్రోసరీస్ అవి తెచ్చుకుంటాను అనమాట. సో ఈ విధంగా నా సోలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయిపోతుంది. ఓకేనా? సో చాలా 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 లవ్ యూ ఆల్ అండి. చెప్పాను నేను ఆల్రెడీ మనసులో మాట అని ఒక చిన్న వీడియో ఒకటి చేశానండి, ఎందుకంటే చెప్పుకోవాలనిపించేసింది. సో అలా చెప్పాను అనమాట, ఎందుకంటే మీరందరూ నాకు ఫ్రెండ్స్ అనమాట. సో ఎంత ఫ్రెండ్స్ అంటే, నార్మల్ రెగ్యులర్ కలిసే ఫ్రెండ్స్కి కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ వస్తుంటాయి. బట్ మీతో నాకు అలాంటివి ఏమీ ఉండవు. నేను ఏం కావాలంటే చెప్పేసుకోవచ్చు, నేను ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయని వాళ్ళు కూడా ఉండొచ్చేమో నాకు తెలియదు, బట్ నన్నైతే రిస్ట్రిక్ట్ చేయలేరు కదా, నువ్వు ఇలా ఉండు అనేది రిస్ట్రిక్ట్ చేయలేరు కాబట్టి. సో నేను ఫ్రీగా ఉండొచ్చు, ఎలా కావాలండి అలా ఉండొచ్చు. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి, మనసులో మాట నాది ఏమనుకుంటే అది. సో కష్టమో సుఖమో నేను ఎలా డీల్ చేస్తాను, నేను ఎలా ఉంటాను, అన్నీ కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు. సో ప్లీజ్ స్టే విత్ మీ. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఆనందంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేసేయండి.
సో ఇప్పుడు లంచ్ రివ్యూ కూడా అయిపోతుంది. రివ్యూ అయిపోయిన తర్వాత మీ పాడిస్ మీరు కంటిన్యూ చేసేయండి.